Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మరోసారి అభిమాని చెంప చెల్లుమనిపించిన బాలయ్య. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి ఆవేశంతో రెచ్చిపోయారు. తన వీడియో తీశాడు అనే కారణంతో అభిమాని చెంప చెల్లుమనిపించాడు. దీంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. బాలకృష్ణ గతంలోనూ తన అభిమానులపై రెచ్చిపోయిన విషయం తెలిసిందే. తాజాగా హిందూపురంలో సేమ్ సీన్ రిపీట్ అయింది. మరోసారి బాలయ్య తన అభిమాని చెంప చెల్లుమనిపించాడు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న బాలయ్య తన అభిమాని చెంపపై చేయి చేసుకోవడం మరోసారి వైరల్ అయింది. గతంలోనే ఇలాంటి సంఘటనలు జరిగాయి. దీనిపై సోషల్ మీడియాలో రచ్చరచ్చ అయింది. అయినా ఆయన ఆవేశం తగ్గడం లేదు. మరోసారి తన ఫ్రస్ట్రేషన్ ను బయట పెట్టారు. ప్రస్తుతం హిందూపురంలో ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. 3 రోజుల నుంచి ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఒక్క వార్డు కూడా ఏకగ్రీవం కాకుండా చూసుకుంటూ ప్రచారంలో అన్ని తానే దూసుకుపోతున్నారు. అంతా సవ్యంగా సాగుతోంది అనుకున్న సమయంలో మరోసారి క్షణికావేశంలో బాలయ్య రెచ్చిపోయారు. మున్సిపల్ ప్రచారంలో భాగంగా 9వ వార్డు అభ్యర్థి ఇంటికి వెళ్లారు బాలయ్య. ఇంట్లో కార్యకర్తలతో మాట్లాడుతుండగా ఓ అభిమాని వీడియో తీశాడు. అది గమనించిన బాలయ్య ఆవేశంతో ఊగిపోయారు. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ అభిమాని చెంప చెల్లుమనిపించారు. వెంటనే ఆ వీడియో డిలీట్ చేయమంటూ వార్నింగ్ ఇచ్చారు. అక్కడున్న వారు కూడా బాలయ్య కోపాన్ని కంట్రోల్ చేయలేక చూస్తూ ఉండిపోయారు. ఆ వీడియో డిలీట్ చేయాలంటూ అభిమానికే సర్ది చెప్పారు. అయితే బాలకృష్ణ అభిమానిపై ఇలా చేయి చేసుకోవడం కొత్త కాదు. ఆయనకు కాస్త ఆవేశం ఎక్కువే. గతంలో కూడా 2 సార్లు ఇలాగే అభిమానులపై చేయి చేసుకున్నారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉన్నాయి. విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయినా ఆయన పద్ధతి మారడం లేదని నెటిజన్లు మండిపడుతున్నారు. వీడియోను ట్రోల్ చేస్తున్నారు.